కాబలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడిపై ఆధారాలతో సహా ప్రజలకు తెలియజేస్తే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకులతో నా తల్లిదండ్రుల గురించి సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పెట్టించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తెలిపారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే నిజాయితీ పరుడైతే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతి డబ్బులు ఉన్నాయి కదా అని రకరకాలుగా మాట్లాడితే బీజేపీ భయపడదన్నారు. ఎమ్మెల్యే ఇంటి ప్రాపర్టీలో ప్రభుత్వ స్థలం ఉందని దీనిని చూపించి బ్యాంకులో రుణం పొందిన విషయాన్ని ఆధారాలతో బయటపెట్టినట్లు చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయని వాటిని వెలుగులోకి తెస్తామన్నారు. తన కుటుంబం పట్ల అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని క్షమాపణలు చెప్పే వరకు వదిలేది లేదన్నారు. తాడేపల్లిలో జగన్మోహన్రెడ్డి ప్యాలెస్ ముందు ధర్నాకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో మా ఇంట్లో తల్లిదండ్రులతో సహా కామెంట్స్ పెట్టించినటువంటి ఘనత కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని తప్పదు. అయితే నేను ఒకటే తెలియజేస్తున్న ఎమ్మెల్యే గారిని, మీరు నిజంగా నిజాయితీ పరుడైతే నేను అడిగిన ప్రశ్నలు వేరు, వాటికి సూటిగా సమాధానం చెప్పాలి. అంతేగాని నేను మొన్న ఒక విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.